నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని తాళ్లపూడి సచివాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలు ఎంతో అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని సౌజన్యంతో గిరిజన కుటుంబాలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం భోగి మంటలు వేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మామిపూడి సర్పంచ్ కాకి మస్తానమ్మ, తాళ్లపూడి సర్పంచ్ అల్లంపాటి గోపాల్, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పద్మనాభరెడ్డి, సచివాలయం కన్వీనర్లు హరికృష్ణ, గౌస్ బాషా, సచివాలయం కార్యదర్శి రాజేష్, అహ్మదునీసా, వాలంటీర్లు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. తాళ్లపూడి పరిధిలోని సచివాలయ పరిధిలోని తాళ్లపూడి, మామిడిపూడి పేద గిరిజనులకి చీరలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మా సచివాలయ పరిధిలోని ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గులు పోటీలకి 16 మంది ముగ్గులు పోటీదారులు పాల్గొని ఈ ముగ్గులు పోటీని విజయవంతం చేశారు. అదేవిధంగా సర్పంచ్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారు స్థానిక నాయకులతో కలిసి ముగ్గులు పోటీల్లో విజేతల్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ముందస్తుగా భోగి మంటలు అన్నీ వేసుకోవడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా మండల కన్వీనరు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నిటికీ సహకారం అందించారు. ఆయనకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. చీరలన్నీ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పంపిణీ కార్యక్రమం జరగడం జరిగింది. మినిస్టర్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రతి చీర కూడా సర్పంచుల ఆధ్వర్యంలోను మరియు మండల కన్వీనర్ ఆధ్వర్యంలోను పంచడం జరిగింది. ఈరోజు నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.